Good morning. Good morning. Are you excited? Yes. Yes. First of all, my best idea is me. నేను ఒక చిన్న మారుమూల ప్రాంతాన ఒక పచ్చటి పల్లెటూరులో ఉండి ఈ బిజినెస్ పాఠాలు సాధించిన ముందుగా మా గ్రేట్ అప్లయన్స్ అందరి కూడా పాదవి ఉన్నాయని తెలియజేస్తున్నా. ఎందుకంటే అప్లయన్స్ లేనిది లైఫ్ ఈ ఈ బిజినెస్లో లైఫ్ లేదనమాట. లీడర్స్ చూడండి, ఈరోజు మా ఆర్గనైజేషన్లో మళ్ళొక కార్డు వచ్చింది. ద గ్రేట్ లీడర్స్ వండర్ఫుల్ కపుల్స్ చరణ్ రెడ్డి సార్ అండ్ భారతీ మేడం ది. సెకండ్ మై ఆట్లీ ఆట్లీ కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చూడండి, ఎంతో హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని మనము ఎంత పెద్ద చదువు చదువుకునేవడంగా బయట ఫైల్ పట్టుకొని ఒక ఆఫీస్లో మనం నిలబడేవడంగా జాబ్స్ అనేది గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ చేసింది ఏం లేదు, సార్వల్ చేసింది ఏం లేదు. గత ఒక 2 ఇయర్స్ కింద నేను ఒక షాప్కి వెళ్ళి, వాళ్ళ కిరణ్ షాప్ ఉంటుంది, షాప్కి వెళ్ళి సార్ని కలిసి కూర్చొని మాట్లాడి ఒక ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆ రోజు సార్ బిజినెస్ని యాక్సెప్ట్ చేసిండు, సార్ యాక్సెప్ట్ చేసిండు, చాలామంది యాక్సెప్ట్ చేయరు. ఆ యాక్సెప్ట్ చేసిండు కాబట్టి ఈరోజు చేసింది ఏం లేదు. ఆయన కిరణ్ చెప్పే ఉంది, కానీ ఆ కిరణ్ చెప్పలో వాడే ప్రోడక్ట్ బంద్ చేసి మన దగ్గర వెస్టేజ్లో ఒక ప్రోడక్ట్, కొన్ని ప్రోడక్ట్ ఉంటాయి, సోప్స్, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, బయట వాడే ప్రోడక్ట్ బంద్ చేసి మన వెస్టేజ్లో వాడడం వల్ల ఈరోజు దాదాపు 18 లక్షల కాలేసుకుంటు టాటా పంచ్ కానీ మీరు చూడండి. బయట జీవితాలు ఎక్కడ మారుతుందని చెప్పండి, ఎంత పెద్ద హైయర్ ఎడ్యుకేషన్ చేసిన విధంగా మీరు చూడండి. బయట ఎక్కుందంటే లైఫ్ దంచడానికి, పుట్టిన కాడికి అంతే. లైఫ్ ఎక్కుందంటే లంచ్ కోసం పనిచేస్తున్నాం, కానీ లైఫ్ లాంగ్ మనం పని చేసి కొంతమంది అయితే 6 గంటలు 12 గంటలు 24 గంటలు పనిచేస్తారు. కానీ కరెక్ట్ చూస్తే వాళ్ళ దగ్గర ఒక బైక్ కూడా లేదు. కానీ నేను పార్ట్ టైం రోజు 2 నుంచి 3 గంటలు పనిచేసి ఆయన ఫ్రెండ్తో పాటు ఎంజాయ్ చేస్తూ నెలకి ఒక 50,000 సంపాదిస్తూ ఒక 18 లక్షల కార్ తీసుకుంటుంటే ఈ వీడియో చూసి ఆయన సాధ్యమైంది అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సాధ్యమవుతుంది. మీకు ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో అండి, కింద స్క్రూల్ అవుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. వాళ్ళ దగ్గర కూర్చొని మోర్ డీటెయిల్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీ ముందు మిమ్మల్ని గెలిపేయడానికి. ఇదే ఒక 2 ఇయర్స్ కింద మాకు చాలామంది అన్నారు, అవమానం ఇచ్చారు, మీరు పూలు అమ్ముతారు, మీరు కిరణ్ షాప్ ఉంది, ఇవన్నీ వదిలిపెట్టి పిచ్చోడలాగా సోప్స్, పేస్ట్ అమ్ముతారు అని చెప్పి చాలామంది పిచ్చోడలాగా తిట్టిన మనం. కానీ జనాలకేం తెలుసు ఏమనుకున్నారు అంటే, జనాలందరూ మేము సోప్లు అమ్మే బిజినెస్ ఉన్నాం అనుకున్నారు, కానీ మాకు తెలుసు ఒకరికి ఓపిచ్చే బిజినెస్ ఉన్నామని చెప్పి తీసుకోండి. మీ అందరికీ సాధ్యమవుతుంది. నీ మైంది జస్ట్ టెన్త్ చదువుకున్న ఒక పూల వ్యాపారం వేసుకుంటే బిజినెస్ చేసిన నేను ఒక 16 లక్షల కార్ తీసుకున్నా, నేను తీసుకోవడం కాదు, దాదాపు నా ఆర్గనైజేషన్లో ఒక 10-12 కార్లు అయినా ఇప్పటికీ ఇది ఈ వీడియోస్లో ప్రతి ఒక్కరికి సొంతమవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ విష్యూ, థ్యాంక్ యూ మై బ్యాక్ టు వస్ట్.